Welcome to Spurti Info Telugu. TS Eamcet Lopala seat pondi cancellation cheskuneta 20 date nu podiginchadam jarigindi. Vishayam lopalku velle mundu evaraithe Spurti Info Telugu nu modati sari chustunnaro ventane subscribe cheyandi. Pakkane undetatvanti bell icon nokki all select cheyandi. Dini valla manam chochetatvanti prati video notification meeku mottamottane chertundi. Ika vishayamloku vacheste తెలంగాణ ఎంసెట్ లోపల సీట్ పొందినటువంటి అభ్యర్థులు సీట్ క్యాన్సిలేషన్ చేసుకోవడం కోసం చివరి తేదీని పొడిగించడం జరిగింది. గతంలో ఉండేటటువంటి డేట్ని ఇప్పుడు 28/10/2021 వరకు పొడిగించడం జరిగింది. ఎందుకంటే 27వ తేదీ నాడు జోసా కౌన్సిలింగ్ వాళ్ళ యొక్క, అంటే జోసా కౌన్సిలింగ్ అంటే ఎన్ఐటీలు, IIITలు, తర్వాత ఐఐటి లోపల అడ్మిషన్ పొందినటువంటి అభ్యర్థుల యొక్క మొదటి లిస్ట్ అనేది వెలువడబోతుంది. దానివల్ల దాన్ని చూసుకున్నటువంటి అభ్యర్థులు, సీట్ పొందినటువంటి అభ్యర్థులు వెంటనే క్యాన్సిల్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా క్యాన్సిల్ చేసుకోవడం వల్ల మనకు యూనివర్సిటీ కాలేజీల లోపల మరియు టాప్ ఇంజనీరింగ్ కాలేజీల లోపల సీట్లు ఖాళీ ఏర్పడేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మన రాష్ట్ర విద్యార్థులు దాదాపు 1500 నుంచి 2000 మంది వరకు ఐఐటీ లోపల మరియు ఎన్ఐటీ లోపల సీట్ పొందేటటువంటి అవకాశం ఇంకా ఎక్కువగా ఉంది. కాబట్టి మనకు ఈ విధంగా క్యాన్సిలేషన్ చేసుకునేటటువంటి అభ్యర్థుల సంఖ్య 2000 దాకా ఉండొచ్చు అని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే చాలామంది అభ్యర్థులు, సీట్ పొందినటువంటి అభ్యర్థులు క్యాన్సిలేషన్ చేసుకున్నారు. ఇంకా చేసుకున్నటువంటి వాళ్ళకు ఇది ఒక మంచి సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే 100% రిఫండ్ అనేది అభ్యర్థులకు లభిస్తుంది. వాళ్ళు కట్టినటువంటి ఫీజు మొత్తం 100% రిఫండ్ అనేది లభ్యమవుతుంది. ఈ విధంగా చేయడం వల్ల మనకు ఆల్రెడీ తెలంగాణ ఎంసెట్ లోపల సీట్ కోసం ఎదురుచూస్తున్నటువంటి అభ్యర్థులకు మంచి కాలేజీ మరియు మంచి బ్రాంచ్ దొరికేటటువంటి అవకాశం ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే గతంలో సీట్ పొందినటువంటి అభ్యర్థులు కానివ్వండి, ఇప్పుడు ఫీజు సీట్ పొందనటువంటి అభ్యర్థులు కానివ్వండి, కౌన్సిలింగ్లో పాల్గొనే సీట్ రానటువంటి వాళ్ళు కానీ, కౌన్సిలింగ్లో పాల్గొన్నటువంటి వాళ్ళకి కానీ అందరికీ కూడా ఇదొక మంచి సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం స్ఫూర్తి ఇన్ఫో తెలుగును లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏదైతే తెలంగాణ ఇంజనీరింగ్ లోపల అదేవిధంగా కాశ్మీరీ మైగ్రెంట్స్ కోసం కూడా నోటిఫికేషన్ వెలువడింది. అంటే కాశ్మీర్ నుంచి ఎవరైతే అక్కడ తీవ్రవాదం పెరిగిపోవడం వల్ల అక్కడ నుంచి ఎవరైతే షెల్టర్ లేక వేరే రాష్ట్రాలకు తరలిపోయారో వాళ్లకు కాశ్మీరీ మైగ్రెంట్స్ వాళ్ళ కోసం కూడా అడ్మిషన్ నోటిఫికేషన్ వెలువడింది. దానికి కూడా అప్లై చేయడానికి అవకాశం ఉంది. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం స్ఫూర్తి ఇన్ఫోను లైక్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.